మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను నిన్నే వచ్చాను. బహుశా నవ్వుతో ప్రభుత్వం కాదని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే కక్ష సాధింపులు అనేవి కొంతమంది ఎంకరేజ్ చేస్తుంటారు. క్యాండిడేట్ తోటి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ దాన్ని ప్రజా సంక్షేమం కోసం ఆ మ్యాండేట్ ఉపయోగించి వాళ్ళు చెప్తే ఏ చీప్ పాలిటిక్స్ చేసి ఏదో వాళ్ళని జైల్లో పెడతాం, లేదా వీడి మీద కేసులు పెట్టడం, లేదా అది చేద్దాం ఇది చేద్దాం. పండుగ వెళ్ళి వచ్చినట్టు అనుకుందాం, మంచి రోజులు వచ్చినట్టు అనుకుందాం. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వద్దెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ మధ్య ముఖ్యంగా అమరావతి చూసాను, నిన్న టీవీలో చూస్తే అమరావతిలో ప్రజల ప్రజలని లేకపోతే ఒక క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఒక ఆయన అయితే రిజర్వేషన్ కన్నా రూరల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉంటే అది ఎర్రనాయుడు గారు ఆయన చేశాడని, రూరల్ డెవలప్మెంట్ చేశాడని చాలా నిధులు తీసుకొచ్చే అవకాశం, రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉండేది. బహుశా దానికోసం ప్రయత్నించే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళు అది ఇచ్చారు. ఏదేమైనా కానీ రామ్మూర్తి నాయుడు కూడా తన తైన రామ్మోహన్ నాయుడు సార్ రామ్మోహన్ నాయుడు గారు కూడా తన పదవి నిర్వహణలో సక్సెస్ అవ్వాలని, మంచి విమానాశ్రయాలు మంచి అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా మన దుర్గేష్ కూడా ఆల్రెడీ ప్రత్యక్షంగా చెప్పాను, ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదికని చాలా కష్టం మీద వెళ్ళగలిగినా కానీ ఆ గొప్ప వేదికని మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు నేను చంద్రబాబు నాయుడు అనే మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేయడం అనేది మొత్తం అందరూ కూడా టీవీలో చూశారు, మేము ప్రత్యక్షంగా చూస్తాం. చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కానీ మిగిలిన పెద్దలందరూ కూడా, హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు అందరూ కూడా రావడం వాళ్ళు బాగా జరిగింది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మొత్తం ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా, అక్కడ ఆడిటోరియంలో ఉన్న వాళ్ళు లక్షలోపే ఉన్నా అంటే లక్షలోపే పడతారు అక్కడ పడినా కానీ బయట అంతకు ఎన్నో రెట్లు మంది చుట్టుపక్కల అక్కడ వేదిక దగ్గర చేరుకోవడానికి సాధ్యం కాక ట్రాఫిక్ కష్టాల్లో ఇరుక్కుని, అదేవిధంగా చుట్టుపక్కల ఎన్నో చోట్ల వీళ్ళందరూ కూడా బయలుదేరి అక్కడ ఏలూరు దగ్గర తాడేపల్లిగూడెం దగ్గర అక్కడ ఆగిపోయి మళ్ళీ అనుకోవచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నేను చూశాను మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికక్కడ పెద్ద భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ ఈ ప్రమాణ స్వీకారం వస్తామని చూపించితే ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే ఈ విజయం మాదే, మేమే ఈ విజయాన్ని సాధించాం. మేము ఎవరైతే ఈ రాక్షస ప్రభుత్వాన్ని పక్కకు తోసేసి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చాం, సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళందరూ చాలా విశ్వాసంతో ఈ గవర్నమెంట్ మేమే ఏర్పాటు చేసామన్న గర్వంగా సగర్వంగా ఎక్కడెక్కడ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ సంబరాలు చేసుకోవడం అనేది చాలా బాగు, చాలా ఆనందంగా ఉంది మాకందరికీ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా ఉండాలి, ఒక ప్రభుత్వం నడవడానికి, ఒక ప్రజలకు ప్రజల జీవన విధానాలు బాగుపడడానికి మాట్లాడే వ్యక్తి. అది కేవలం సంక్షేమ పథకాలతోటే మన ప్రజా విజయం సాధించలేము, ఓట్లు సాధించలేము అనేది బాగా ఆల్రెడీ అర్థమైంది అది వాళ్ళకి. కాబట్టి భవిష్యత్తులో అభివృద్ధి కూడా కావాలి. ప్రజలు చాలా తెలివితేటలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు చాలా తెలివితేటలతో ఈ ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఓట్లు వేయడం, ఇది ఎవరి గొప్పతనం కాదు. ఇది కేవలం ఒక రాక్షస ప్రభుత్వాన్ని పక్కకు పంపాలి, మళ్ళీ అభివృద్ధి పదంలోకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మూకంపడిగా తెలుగుదేశం పార్టీని, కూటమిని అధికారంలో తీసుకురావడం అనేది అందరూ కూడా గమనించవలసిన విషయం. దానికి తగ్గట్టుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆఫీస్ తీసుకున్న తర్వాత తొలిదస్తుల మీద ఆయన చెప్పి ముందుగానే చెప్పినట్టు 5 పథకాలకి ఆయన సంతకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు, ఎంతో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు అందరూ కూడా. అదేవిధంగా ఇక్కడ గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, మేము ఇప్పుడు తీసుకొస్తాం డిఎస్సి, మేము తీసుకొస్తాం డిఎస్సి తీసుకొస్తాం అని చెప్పేసి. అటువంటిది ఆ డిఎస్సి ఫైల్ మీదే మొట్టమొదటి సంతకం పెట్టిన కనుక చంద్రబాబు నాయుడు గారిది, దానికి అందరూ కూడా హర్షించవలసిన విషయం. దాదాపు 16,000 పైగా నిరుద్యోగులకి టీచర్స్ ఉద్యోగం వస్తే లక్షలాది మందికి ఇది ఉపశమనం కలిగించి, లక్షలాది 16,000 మంది నిర్దేశంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు అక్కడ. ఎక్కడ కూడా కేవలం సంక్షేమం మీద, సంక్షేమ పథకాల మీద ఆధారపడి ప్రభుత్వం చేసింది చేశారు తప్పితే ఉపాధి కల్పన కానీ లేకపోతే ఉద్యోగ కల్పన కానీ చేసిన సంగతి లేదు. దానికి తగ్గ మూల్యం వాళ్ళు చెల్లించుకున్నారు. దానికి తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు
చాలా ఉపశమనం కలిగించే విధంగా ఆ డిఎస్సీ ఫైల్ మీద సంతకం పెట్టడం, అదేవిధంగా రెండో ఫైలు ల్యాండ్ టైటిల్ యాక్ట్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఎంత భయంకరమైన యాక్ట్ అనేది ప్రజలకి ముందు అర్థం కావలేదు. ఆ మాటకు వస్తే నేను తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అయినా నాకు కూడా ముందుకు అర్థం కావాలి. ఏంటి లీగల్ సెల్ కేవలం లాయర్లు అందరూ ఏదో వాళ్ళ ప్రాక్టీ వాళ్ళ కేసుల కోసం చేస్తున్నారు అనుకునేవాడిని. అయితే దానిలో ఉన్న తీవ్రత దాన్ని స్టడీ చేసిన తర్వాత అర్థమైంది, దాన్ని కేవలం లాయర్లు లేకపోతే ఇంకొకరు కాదు, చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రజాభిమానం ఉన్న ప్రజానాయకులే వాళ్ళు దీన్ని ప్రజల ముందు పెట్టి దీన్ని చర్చించాలని చెప్పేసి మేము కూడా చెప్పడం. చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా లీగల్ సెల్ కూడా ప్రత్యేకించి స్టేట్ లీగల్ సెల్ కూడా దీని మీద ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం దాని మూలంగా అది, ఎందుకంటే చాలా చాలా భయంకరం అని చూస్తే అది ఎందుకంటే మన భూమి మనకి చెందింది కాదు. మన భూమి మనం ఏమైనా కొనుక్కుంటే భూమి పరిచయం చేస్తే మనకు పత్ర ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ మన పేరున ఉన్నా కానీ మన చేతికి ఇవ్వరట. అవి ఫోటోస్టాట్లు అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయట, రకరకాలుగా ఉన్న దాంట్లో. అది దాని గురించి వేరే మాట్లాడుకోవచ్చు, దాన్ని ఇదిగా ఇచ్చిన టైం అయిపోతుంది. రద్దు మీద సంతకం చేయడం అనేది నిజంగా ప్రజా విజయం. అది ప్రజలు దానికోసం ఎదురు చూస్తున్నారు. మా ఆస్తి, మా తాతండ్రులు సంపాదించిన ఆస్తి ఎవడో తీసుకోవడం ఏంటి, ఎవరిదో ఎవరి పేరున ఉండవు, ఎవరి దగ్గర ఉండవు ఏంటి, వాళ్ళ ఫోటోలు దేని మీద ఉండవు ఏంటి, మా పొలాల్లో సర్వే రాయల మీద వాళ్ళ ఫోటోలు ఉండవు ఏంటి అని చాలా అది ఒక విధంగా మనసుకు సంబంధించిన విషయం. అది చాలా అది ఒక మనకి దానికి ఏంటి అటువంటిది అది ఆందోళన తగ్గించే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఏం చెప్పు, రెండు చెప్పానా, మూడవది ముఖ్యం పెన్షన్. అది ఎన్టీ రామారావు గారు మాకు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకి జీవన సంధ్యలో వాళ్ళకి ఆలంబనగా ఉండడం కోసం అని పెన్షన్ ఎంతో కొంత మంది పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన అప్పట్లో 35 రూపాయలు ఇచ్చారు. 35 రూపాయలు అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో ఆ జీవన ప్రమాణాలతో పోల్చుకున్నా, లేకపోతే డబ్బు వాల్యూ చూసుకున్నా కానీ చాలా ఎక్కువ. ఆయన మొత్తం మొట్టమొదటి ప్రవేశపెట్టిందే ఎన్టీ రామారావు గారు పెట్టారు 35 రూపాయలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 70 రూపాయలు చేశారు. ఆ తర్వాత 200 చేశారు. ఆ తర్వాత 1000 చేశారు. ఆ తర్వాత 2000 చేర్చేటప్పుడు గవర్నమెంట్ ఆకలిలో ఉండగానే 2000 చేయడం, ఆ తర్వాత గవర్నమెంట్ మళ్ళీ కొత్త గవర్నమెంట్ రావడం, వాళ్ళు రకరకాల వాగ్దానాలు చేశారు. 2000 కాదు 3000 చేస్తామన్నారు. అది కూడా ఇన్స్టాల్మెంట్స్ దపదపాలుగా పెంచుకుంటూ పోతా ఉన్నాడు ఆయన. అయితే ఆ పెంచుకుంటూ పోయింది, ఎక్కడ పెంచుకుంటూ పోయిందో తెలియదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పి చేసిన మూడవ సంతకం ఈ ఎన్టీఆర్ భరోసా అనే పేరుతో ఈ పెన్షన్స్ చాలా బ్రహ్మాండమైన విధానం. చాలా మంది చాలా హేళన చేశారు. మేము ఎన్నికల్లో ప్రచారంలో వెళ్ళినప్పుడు, కెనవాసింగ్ వెళ్ళినప్పుడు వైసీపీ వాళ్ళు చాలా హేళన చేశారు. ఏంటి ఏమి ఇస్తారు, గతంలో కూడా బాకీలన్నీ కూడా కల్పిస్తాడంటాడు, ఏమిస్తారు, ఎక్కడ ఇస్తారు మీరు, ఎక్కడ డబ్బులు తెస్తారు అన్నట్టుగా మాట్లాడారు. దానికి చెంప మీద కొట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుని ఏవైతే పాత బకాయిలు ఉన్నాయో, మార్చి నెల నుంచి ఉన్నాయో అవన్నీ కూడా కలుపునిస్తాం, అదేవిధంగా రాబోయే నెల నుంచి కూడా ఈ జూలై నెల నుంచి కూడా 4000 చేస్తున్నాం, గతంలో బకాయిలు అన్ని కూడా కల్పిస్తాం అని చెప్పి చెప్పడం చాలా ఆనందదాయక విషయం. అదేవిధంగా ఏదైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులకు కూడా 6000 పెన్షన్ చేయడం, మరి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పెన్షన్ చేయడం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎందుకంటే సంక్షేమం ఉంది. సంక్షేమానికి కేవలం ఏంటంటే అది డబ్బులు దాన్ని సంపదను సృష్టించి ఆ సంపద సృష్టించిన ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలనే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా దాని మీద ఆధారపడి ఉన్నారు. అంతేకాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలకి ఒక చేతితో డబ్బులు ఇస్తూ సంక్షేమ పథకాలు ఇస్తూ ఇంకో రెండో చేతితో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లేకునే విధంగా కాకుండా పన్నుల రూపంగా డబ్బులు లేకునే విధానంగా కాకుండా ఆయన నిజంగా సంపదను సృష్టించి చేసే విధానం ఇది. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇంకొకటి ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నైపుణ్యాభివృద్ధి. అంటే యువతలో నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించడం అనే దాని మీద చాలా శ్రద్ధగా, ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, ఎన్నో కంపెనీస్ ఉన్నాయి మన స్టేట్లో కానీ స్టేట్ బయట కానీ లేకపోతే దేశ విదేశాల్లో కానీ, వాళ్ళందరికీ కూడా
ఈ మన యువతలో ఉన్న నైపుణ్యాలు ఎవరు ఏ రంగాలకి వాళ్ళు సరిపోతారు అనేది వాళ్ళని దాన్ని గుర్తించడం, దాని ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పనలు కానీ లేదా ఉద్యోగ కల్పనలు కానీ చేయడం అనేది దీని ఉద్దేశం. దాన్ని ప్రత్యేకించి చాలా శ్రద్ధ తీసుకుని వేల పేపర్లో కూడా చూసాం, దీని మీద చాలా ప్రత్యేక శ్రద్ధ, చాలా ఇంట్రెస్ట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. కాబట్టి అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్ ద్వారా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కలిపి 15 రూపాయలకి అది అందరికీ కూడా ఇవ్వడం, ఎంతోమంది పేదలకి. మన రాజమండ్రిలో కూడా అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ, గోకారం బస్ స్టాండ్ అక్కడ, అదేవిధంగా అక్కడ క్వారీ సెంటర్లోని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 3 క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో ఎంతోమంది అన్నవరం రామచంద్ర అనే వాళ్ళకి చాలా మంచి క్వాలిటీ భోజనం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. దానికి 15 రూపాయలు ప్రజల నుంచి ఛార్జ్ చేసిన, అంటే 3 కలిపి 15 రూపాయలు ఛార్జ్ చేసిన, గవర్నమెంట్కి ఆ 3 కలిపితే 78 రూపాయలు 79 రూపాయల దాకా అయ్యేది. అది ఎన్నో కోట్లు దీని మీద వెచ్చించారు చాలామంది. మేము కూడా అప్పుడు ఇక్కడ అన్న ఏదైతే క్వారీ సెంటర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన, మేము కూడా పిలిపించాం అప్పుడు. ఎవరైనా మా కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజలు కానీ వాళ్ళ ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు, బర్త్డేలు జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు వంతుగా వాళ్ళు డొనేట్ చేసి భోజనాలు పెట్టండి అని చెప్పేసి పిలుపునిచ్చాం. చాలామంది మా వాళ్ళు చేశారు అది. అదేవిధంగానే భవిష్యత్తులో కూడా అన్నా క్యాంటీన్, ఎందుకంటే శిథిలమైపోయింది మాకు దారుణం అన్నమాట. అక్కడ క్వారీ సెంటర్లో అన్నా క్యాంటీన్ చూసినా, లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నా క్యాంటీన్ చూసినా, ఎంత దారుణంగా అంటే దాన్ని పూర్తిగా పాడుపడిపోయిన భవనాలలాగా, బూత్ బంగ్లాలా తయారు చేశారు గవర్నమెంట్. ఎందుకు అంత కలిసి ఎందుకు అర్థం కాదు. వాళ్ళు మొట్టమొదట ఈ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడానికి, వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్యంగా ఫస్ట్ కానీ ఏంటంటే వాళ్ళు ప్రజా దర్బార్ని కూలగొట్టడంతో, అదే ప్రజావేదికను కూలగొట్టడంతో వాళ్ళు వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం ద్వారా పతనం పూర్తి అయిపోయింది. అప్పుడే అన్నాను నేను, అది వాళ్ళ చంద్రబాబు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శవపేటిక మీద ఆఖరి మీద ఆ శవపేటిక అనడం భావ్యం కాదేమో కానీ నేను దానికి ఇంగ్లీష్లో తెలుగులోకి అనువదిస్తే అదే ఉంటుంది. ఆఖరి శవపేటిక మీద ఆఖరి మేకు కొట్టుకున్నట్టు అయింది చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం అనేది. దాని వల్ల గవర్నమెంట్ పతనం స్టార్ట్ అయింది. ఏదైనా కానీ ఒక అభివృద్ధి కారకమైన, ఒక సంక్షేమ కారకమైన ఒక ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నాం భవిష్యత్తులో. చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైల్స్ తొలి సంతకాలు కూడా ఈ ఫైల్స్ మీదే పెట్టడం అనేది చాలా ఆనందదాయకం, చాలా శుభసూచకం. ఇది ప్రజలందరూ కూడా నిశ్చింతగా మీరు అందరూ కూడా ఉండొచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వేసిన ఓటు ఎప్పటికీ కూడా వృధా కాదు, కాకూడదు. గతంలో ఉన్న మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాం, ఈ కూటమి తెచ్చుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఈ ముగ్గురు కలిసిన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం. కాబట్టి మనం ఆశలు వమ్ము కావని చెప్పి నిరూపించడం కోసం నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ తొలి ఈ సంతకాలు చేశారు. ఇవన్నీ కూడా ఆచరణలోకి రావాలని చెప్పి మనం ఆశిద్దాం. ముఖ్యంగా